రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్లో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పల్లె నిద్ర చేశారు. గ్రామస్తులతో పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్లో కనీసం 10% నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిపిఓ రవీందర్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ చిరంజీవి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ స్వంత నిధులు ఎంత మీకు 100,000? చూడండి, ఒక విషయం, చిన్న విషయం, మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుంటాం. మన దగ్గర వచ్చిన నిధుల్లో 10% మాత్రమే మన గ్రామంలో మనం కలెక్ట్ చేసుకుంటాం. మిగతా అంతా మనకి 14 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు మాత్రమే. వచ్చే మీద మెరుగులు మనం చూసుకోవచ్చు కదా, 10% ఉంది, 15% మీరు మనం చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఈసారి ప్రాఫిట్ ట్యాక్స్ కలిసిన ఎట్లవుతుంది? సెక్రటరీ గారు ఉన్నారా? ఎట్లుంది, ఎంత చేసే పర్సెంట్? 90% కాదు, ఎంత అయింది కలెక్ట్? టోటల్ డిమాండ్ డిమాండ్ చెప్పండి. 79 మరి ఇక్కడ ఏంటి సార్? 79 నాన్ ట్యాక్స్ అని చూసుకుంటే కొంచెం మెల్లమెల్లిగా ఇప్పుడు సరే ఇప్పుడు చేయండి. మన అట్లే మనం ఒక విషయం ఇక మీ ఊళ్ళో అడుగుతా, పల్లె ప్రగతిలో మీ ఊళ్ళో పని అయిందా చెప్పండి? ఊరు వాళ్ళు ఎవరు ఉన్నారు? ఊరు వాళ్ళు ఎవరు? పల్లె ప్రగతిలో మన ఊళ్ళో ఏమైనా పని అయిందా? కార్తిక్ నా దోస్తు, ఆయన ఎట్లా అడే చెప్తాను, కథ అయితే వినా. ఇక్కడ ఎవరు చెప్పాలి? అయ్యే ఒక్క ముచ్చాడు అడుగుతున్నా, అవునని కానీ చెప్పండి, పల్లె ప్రగతిలో మీ ఊర్లో పని అయిందా? నాకు కరిగా వినిపించట్లే. అయింది సార్? నువ్వు అంటున్నా గట్టిగా, వేరే వాళ్ళు సిగ్గుపడతారు బాబు. నిజం చెప్పండి, ఇది పెళ్లి చూపులు కాదు సార్. ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఏమేం పర్లేదు, రెండు బావులు కొడుతున్నారు. ఇంకొక బావి ఉన్నాయి కానీ పొలంలో పోతే బావులు కూడా చెప్తున్నావు, ఇంకా చెప్పండి. కొన్ని తవ్వలు కూడా ఇంకుడు గుంతలలాగే దోమలు, ఈ మురికి కాలు అంట మందు కూడా కొట్టారు, పిచికారు చేశారు, బాగానే చేశారు సార్. పిచ్చి మొక్క పారిశుద్ధ్యం, పారిశుద్ధ్యంలో మీరు 6 అంశంలో 15% పెట్టుకున్నారు. వీధి దీపంలో 10% పెట్టుకున్నారు. కార్యాలయ ఖర్చులకు 5% పెట్టుకున్నారు. ఓఎన్ఎంకి 10% పెట్టుకున్నారు. అభివృద్ధి పనులకు 50% పెట్టుకున్నారు. మీకు హరిత నిధికి 10% మీరు పెట్టుకోవాల్సిందే. లేదా టీ గార్డు పెట్టినారు మీరు? టీ గార్డు పెట్టినాం సార్. ఇంకా 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 దేనికి వాడారు? టీ గార్డు తీసుకొచ్చినాం, మొక్కలు కూడా తీసుకొచ్చాం సార్ బయట నుంచి. కొత్త మొక్కలు, కొత్త మొక్కలు తెచ్చారా? ఎక్కడ తీసుకొచ్చారు? హైదరాబాద్. గ్రామాలు ఇప్పుడు నర్సరీ ఉంది కదా మీకు? మరి పళ్ళ మొక్కలు తీసుకొచ్చాం సార్. పళ్ళ మొక్కలు తీసుకొచ్చాను. అది ఇంకో విషయం, గ్రామంలో మీ నర్సరీ ఎట్లా పనిచేస్తుంది చూసుకున్నారు ఎవరైనా మీ గ్రామంలో?